1980లో గ్రామం పార్ట్ 1 2 మరియు 3 ఒక లింక్స్ అనేవి కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సో ముందుగా వాటన్నిటిని చూసిన తర్వాత ఈ ఫైనల్ పార్ట్ ని చూడండి ఇక అప్పుడే ఈ స్టోరీ అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక కథను కొనసాగిద్దాం దిగులు పడకంబా నీ బత్తకేమీ కాదు ధైర్యంగా ఉండు ఇంతకన్నా ముందుకు వెళ్తే చాలా ప్రమాదం అని అంటూ ఇంకాస్త ముందుకు చేరుకున్నారు కొంత దూరం తర్వాత కుల్లిన శవాల యొక్క వాసన వాళ్ళ ముక్కును తాకుతుంది ఇంకా ఏదో దుర్గంధం నలువైపులా వ్యాపిస్తుంది కొంత దూరం తర్వాత వాళ్ళకి ఏవో అస్పష్టమైన మాటలు వినిపిస్తాయి ఆ మాటలు గ్రహించిన జానకి స్వామి ఆ మాటలు నా బతువే స్వామి అని ముందుకు వెళ్ళబోతుండగా పూజారి తనని ఆపి ఆగంబా అతనితో పాటు ఆ అఘోర కూడా ఉన్నాడు అని చెట్ల పొదల వైపు నుండి చూపించాడు ఎదురుగా ఆ అఘోర ఒక రాతి బండపై కూర్చొని ఎదురుగా ఉన్న తన భర్తతో మాట్లాడుతున్నారు వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటానికి బయటికి రాకుండా ఆ పొదల చాటు నుండి చూస్తూ ఉన్నారు పూజారి మరియు జానకి భూషణం నీతో మాట్లాడనవసరం నువ్వు చెప్పినవన్నీ చేశాను నీ బలి కోసం పిల్లల్ని ఇంకా పడుచు స్త్రీలను అలాగే నువ్వు చెప్పినట్టుగా ఆ రాశి వాడిని ఈ నక్షత్రం వాడిని అలా ఎంతమందిని చెప్పావో అంతమందిని ఏర్పాటు చేశాను కిందటి నెల ఆ నలుగురు కుర్రాళ్ళు బాణాసంచ కోసం పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా మనం చేసిన బలులు చూసినందుకు ఊరిలో చెప్పేస్తారేమో అని మనం వాళ్ళని కాల్చి బూడిద చేశాం నువ్వు నేను ఊరి చివరి మామిడి తోట దగ్గర మాట్లాడుతుండగా మన మాటలు విన్నాడని ఆ సత్తిగాడిని కూడా చంపాం ఊర్లో పిశాచాలు వదిలి ప్రతి ఇంటిలో పిల్లలు బలివ్వాలి అంటున్నాం ఆఖరికి నా ఇంటిపై కూడా పిశాచాలను పంపా నీకోసం ఇన్ని చేసిన దానికి ఇదా ప్రతిఫలం నేనివన్నీ చేసింది దేనికి నువ్వు ఆశ చూపించిన గుప్త నిధుల కోసం అనంత సంపద ఆశ చూపించావు కానీ నువ్వు నాకు ఆ గుప్త నిధుల ఆశ చూపిస్తూనే నీ పనులు చేయించుకుంటున్నావు కానీ నాకు కావలసింది నీతి రహస్యాలు అవి మాత్రం నువ్వు చెప్పటం లేదు ఇక భూషణం మాటలు విన్న అఘోర భయంకరంగా నవ్వుతూ బొంగురుపోయిన గుంతుతో నేను ఈ ఊరు వచ్చి పాతికేళ్ళవుతుంది పాతికేళ్ళ వేదరా ఇది పాతికేళ్ళ వేద మొదట్లో నేను రకరకాల భూత విద్యలు నేర్చుకున్నాను నా పెళ్ళం నా 12 ఏళ్ళ వయసు ఉండే నా కొడుకు ఆ ఊరు ఈ ఊరు తిరిగి చివరకు ఈ ఊరు వచ్చాం మొదట్లో ఈ ఊరు చివర ఒక చెట్టు కింద ఉండేవాళ్ళం నేను నా కొడుకుని నా అంతటి వాణ్ణి చేయాలి అనుకునేవాడిని కొన్నాళ్ళు గడిచాక ఈ ఊరి జనం ఏదో వ్యాధులు వచ్చి చేస్తే ఆ కుంకలు ఆ వెర్రి జనం మేమేదో మంత్రాలు వేశామని జనం చేతికి దొరికిన రాయి రప్ప తీసుకుని మాపై దాడి చేశారు ఆ దెబ్బలకి నా కొడుకు పిల్లం ఇద్దరూ చచ్చారు మా వాళ్ళని చంపి నా నోటి పళ్ళు ఊడగొట్టి అలా పంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను చాలా దూరం ప్రయాణించి ఒడిశాలో ఒక మాంత్రికుడి దగ్గర 20 ఏళ్ల పాటు ప్రాత విద్యను నేర్చుకున్నాను వాటిని వశం చేసుకోవటానికి ఒక ఊరిలో రాసి తిది నక్షత్రం ప్రకారం ఒక్కొక్కళ్ళి ఆ ప్రాతానికి బలివ్వాలి తరువాత ఆ ప్రాత రక్తదాహాన్ని దానికి ఆ ప్రాతానికి ఒక పెళ్ళయ్యి పిల్లలు లేని ఒక స్త్రీలో ప్రవేశింపజేసి ఊరిలోకి వదలాలి అది ఎవరిని వదలదు అందరినీ చంపి రక్తం తాగుతూ ఉంటుంది ఆ సమయంలో ఊరిలో ఎవరూ బయటకు పారిపోకుండా పిశాచాలతో ఊరిని దిగ్బంధనం చేయించాలి దానికి నీ సహాయంతో అందరి ఇంటి పెద్దల వస్త్రాలను సేకరించమని చెప్పాను అందరినీ చంపిన ఆ ప్రాతాన్ని ఊరి నడిబొడ్డున అప్పటికే నేను సిద్ధం చేసిన పూజలో నేను గీసిన ముగ్గులో కూర్చోబెడతాను అప్పుడు ఆ ప్రాతం నాకు ప్రసన్నమవుతుంది దానిని వశం చేసుకున్నటువంటి అతి కొద్ది మందిలో నేను కూడా ఒకడిని అవుతాను ఈ ప్రాత తర్పణాన్ని అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు చేయాలి అందుకు ఏదో ఒక ఊరిని ఎందుకు నా కుటుంబాన్ని దూరం చేసిన ఈ ఊరికి వచ్చా 20 ఏళ్ల తర్వాత మీ ఊరికి వచ్చా నన్ను చూసి జనం చావగొడతారని ఈ అడవిలో దాక్కున్నాను నీ సహాయంతో ఎవరికీ అనుమానం రాకుండా పెద్దలైతే ప్రమాదం జరిగి చనిపోయినట్టు పిల్లలైతే ఎవరో ఎత్తుకు వెళ్ళినట్లు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి
ఈ నర బలులు చేసా, నీ వల్ల పిశాచాలను వశం చేసుకున్నా. ఇప్పుడు నీతో సహా నీ ఊరి జనం మొత్తాన్ని చంపుతా. అది అమావాస్య రోజున 9 గంటలకు మొదలుపెట్టి అర్ధరాత్రి 12 గంటలకు పూర్తి చేయాలి. అది ఈ రోజే చేస్తున్నా అంటూ భయంకరంగా నవ్వుతాడు బేతారుడు. ఈ మాటలన్నీ విన్న భూషణంకి మరియు చెట్ల పొదల నుండి వింటున్న జానకికి పూజారికి ఒక్కసారిగా చెమటలు పట్టేసి కాళ్ళు తెలియకుండానే ఇక మీ బరువు మొయ్యలేమన్నట్టుగా వణుకుతూ చావు భయంతో నాలుక పిడచగట్టుకుపోతున్నట్టుగా శరీరంలో ప్రతి అణువు స్తంభించిపోయినట్టుగా అయిపోతుంది. అంతటి చావు భయంలో కూడా తన భర్త చేసిన పనికి అసహ్యం, పట్టరాని కోపం, ఆవేశం, తెలియని బాధతో ఒక్కసారిగా పొదల మాట నుంచి బయటకు వెళ్ళి, చీచి, ఇంత దారుణానికి పాల్పడతారని నేను కల్లో కూడా అనుకోలేదండి. పాపం అమాయక పసిపిల్లల్ని చంపిన పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టలేదు. అందుకే ఇప్పుడందరం చేస్తున్నాం, మనం పోతే పర్వాలేదు. ఈ అమాయక ఊరి జనం, అసలు వీళ్ళు మీకేం చేశారు? ఇదంతా కావున డబ్బు కోసమా? ఇంతటి వెదవ పని ఎందుకు చేశారండి అని క్రింద కుప్పకూలి ఏడుస్తూ ఉంది జానకి. అసలే అఘోర చెప్పిన మాటలకి బిగుసుకుపోయిన భూషణం జానకిని అక్కడ చూసి తాను ఇన్నాళ్ళు డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేశాడో గుర్తుకు తెచ్చుకొని తన భార్య, ఇంకా తన ఊరి జనానికి కూడా అపాయంలో పడేసుకున్నాను అని రెండు మోకాళ్ళపై పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇక భూషణం, నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. అఘోరా, మీకు పిల్లలు లేరు కదూ, సరైన సమయానికే నీ భార్య ఇక్కడికి వచ్చింది అని నవ్వుతూ ముందు ఉన్న ముగ్గులో కూర్చొని విచిత్రమైనటువంటి ఒక ఆసనాన్ని వేసి నోటితో ఒక మంత్రం గట్టిగా చదువుతూ ఒక చితా భస్మం లాంటిది విసిరాడు. అప్పటి వరకు జానకి ఏడుస్తూ ఉంది. జానకి శాంతించింది, కానీ తల పైకి ఎత్తలేదు. అది చూసిన భూషణం ఆవేశంతో, ఏం చేస్తున్నావు, నా భార్య నువ్వేం చేస్తున్నావు అని ముందుకు రావటానికి ప్రయత్నించగా అఘోరా మరేదో మంత్రం చదివి చీతాభస్మాన్ని భూషణంపై చెల్లాడు. భూషణ అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. తన భుజాలపై ఎవరో ఎక్కినట్లుగా అనుభూతి చెందుతున్నాడు. ఇవన్నీ చెట్టు పొదల నుండి చూస్తూ ఉన్న పూజారి మరింక ఆలస్యం చేయకుండా వెంటనే ఊరికి వెళ్ళి జనాలను అప్రమత్తం చేసి పారిపోయేలా చేయాలి అని మనసులో అనుకుంటూ పరుగు పరుగున అక్కడి నుండి బయలుదేరాడు. అఘోరా ఇంకా మంత్రాలు చదువుతూ చీతాభస్మాన్ని జానకిపై చల్లుతూనే ఉన్నాడు. కొంత సమయం తరువాత జానకి రోధిస్తూ ఉంది. అది మామూలు మనుషులు ఏడ్చే ఏడుపు కాదు, పరమ వికృతం, భయానకం. భూషణానికి అరుపులు వింటూ ఉంటే తన శరీరంపై పట్టు కోల్పోతూ ఉన్నట్లుగా ఉంది. ఇంకాసేపటిలో చావును ప్రత్యక్షంగా చూడబోతున్నట్లుగా తన శరీరంలో నుండి ఆత్మను బలవంతంగా ఎవరో లాగుతున్నట్లుగా తెలియని బాధతో కళ్ళు మాత్రం తన శరీరంలో పనిచేస్తున్నట్లుగా మిగతా అవయవాలు తన అదుపులో లేనట్టుగా నోరు వదిలేసి అలా జానకి వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో జానకి పైకి లేచింది. జానకి ఒళ్ళంతా రక్తపు చుక్క లేనట్టుగా తెల్లగా మారిపోయింది. గాలికి జుట్టు ఎగురుతూ ఉంది. ముఖం అతి భయంకరంగా ఉంది. వికృతంగా ఉన్న నోటితో నవ్వో ఏడుపో అర్థం కాని విధంగా శబ్దం చేస్తూ దేనికోసం వెతికితే అది పొందినట్లుగా భయంకరంగా కళ్ళతో వ్యక్తపరుస్తూ భూషణం వైపుగా వేగంగా కదులుతూ ఉంది. ఇక అఘోరా, వెళ్ళు ప్రేత, వెళ్ళు, నీ రక్తదాహం తీర్చుకో. భయంకరంగా పరిగెడుతూ ఒక్క ఉదుటిన భూషణంపైకి దూకింది ఆ ప్రేత. అలా కింద పడ్డ భూషణం మెడ నరాలను తన పళ్ళతో పట్టి రక్తం పీల్చుతూ భయంకరంగా నవ్వుతూ ఉంది. సమయం 6 గంటలు. సాయంత్రానికి ఊళ్ళోకి ప్రవేశించిన పూజారి జరిగిందంతా జనాలకి చెబుతూ ఉన్నాడు. ఊరి జనం భయంతో వణికిపోతున్నారు. కొంతమంది నమ్మకుండా అనుమానంగా చూస్తూ ఉన్నారు. ఇక అంతలో అడవి నుంచి వికృతమైన అరుపులు వినిపించాయి. దాంతో నమ్మని కొద్ది మంది జనం కూడా భయంతో, పారుకోండి, అందరూ పారుకోండి అని అరుస్తూ ఉన్నారు. పూజారి, ఆగండి, ఆగండి అని అరుస్తూ, మీరు పారిపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతుంది అని అరిచేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. కొంతమంది భయంతో చుట్టూ చూస్తూ ఏడుస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పిన విధంగా చేస్తే ఎవరికీ ఏ హాని జరగదు, తప్పించుకునే అవకాశం ఉంది
దయచేసి నా మాట వినండి అని పూజారి అనేసరికి అందరూ గుంపు కట్టి పూజారి గారి మాటలు వింటున్నారు. ఇక పూజారి అందరితో, అందరూ వినండి, ఆ అఘోర ఇప్పుడు దిగ్బంధన పూజలో ఉన్నాడు. రాత్రి 9 గంటల వరకు ప్రేతాలతో ఈ గ్రామాన్ని దిగ్బంధనం చేసి అడవి నుండి బయలుదేరుతాడు. కనుక మనం రాత్రి 9 ఎట్టి పరిస్థితుల్లో 9 గంటలలోపు ఊరికి చాలా దూరంలో ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరి వస్త్రం యొక్క ముక్కలు వాడి దగ్గర ఉన్నాయి. అందుకే మీరు తక్షణం మీ ఇళ్లలోకి వెళ్ళి డబ్బు ఇంకా నగలు, అదేవిధంగా ముఖ్యమైన వస్తువుల్ని మీతో తీసుకురండి. కానీ చిన్న గుడ్డ పీలికను కూడా తీసుకురావద్దు. ఆఖరికి మీరు వేసుకున్న బట్టలతో సహా ఈయంలో అమ్మవారి దీక్షామాలలు, చీరలు, పంచలు చాలా ఉన్నాయి, వాటిని అందరూ వేసుకుందరు. తరువాత అందరి ఇళ్ళపాకలకు నింపు పెట్టండి. అడవి చాలా దూరంలో ఉంది, ఇంకా గుబురు గుబురుగా ఉన్నందున ఆ అఘోర ఈ మంటల పొగను కూడా చూడలేడు. ఇదే సమయంలో ఈ లారీలలో మనం ఊరు దాటి దూరంగా పారిపోతున్నాం. ఇక ఊరితో మీకు సంబంధం తీరిపోయింది, మరిచిపోకండి. ఇటువంటి వస్త్రాన్ని మీ వెంట తేవద్దు. ఇంకా అన్ని వస్త్రాలను ఇళ్లలో పెట్టి కాల్చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇక వెళ్ళండి, ప్రతి నిమిషం ఎంతో విలువైనది అంటూ అందరినీ పంపించేశారు పూజారి. ప్రతి ఇంటిలో అందరూ విలువైన వస్తువుల్ని తమ వద్ద ఉంచుకొని అన్నింటినీ కాల్చేస్తున్నారు. పూర్తిగా అన్నింటినీ కాల్చిన తర్వాత అందరినీ ఒక దగ్గరకు పిలిచి ఒక్కొక్కరికి తన వద్ద ఉన్న దీక్షామాలలు, చీరలు, పంచలు అందరికీ ఇస్తూ, మీ వంటిపై ఉన్న బట్టలు తీసి కట్టుకోండి, తొందరగా, సమయం లేదు అని తొందర పెడుతున్నారు పూజారి. అందరూ విడిచిన బట్టలు కుప్పగా పోసి నిప్పు అంటించారు. సమయం 8:15. పిల్లలు, ఆడవాళ్ళు మరి ఊరిలోకి పోకుండా మెయిన్ రోడ్డు దగ్గర నిల్చొని ఉన్న మగవాళ్ళు ఊరిలో ఉన్న 12 లారీల్ని ఊరి మెయిన్ రోడ్డుకి తీసుకువచ్చారు. అమావాస్య కావటంతో చుట్టూ చెమ్మ చీకటి, ఇంకో పక్క సమయం మించిపోతుంది. అడవిలో నుంచి విలయ వికృత రోదనలు మొదలయ్యాయి. అందరూ లారీలోకి ఎక్కి సిద్ధంగా ఉన్నారు. అందరిలో ఒకటే ఉత్కంఠ, భయం. చిన్నపిల్లల్ని తల్లులు గుండెలకు పొదిగి పట్టుకున్నారు. అన్ని లారీలకు ముందు మరియు వెనుక భాగాల వద్ద దుర్గామాత పూజ వద్ద ఉంచినటువంటి నిమ్మకాయలు కట్టారు. ఇక బయలుదేరదాం పదండి అని పూజారి మొదటి బండి డ్రైవర్ పక్క కూర్చుంటూ అన్నారు. లారీలు బయలుదేరాయి. లారీలు ఊరి పొలిమేరలు దాటి చాలా దూరం ప్రయాణించాయి. సమయం 9 గంటలు కావస్తోంది. అఘోర ఈ పాటికి వచ్చి ఉంటాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. వెనుక లారీ ఓపెన్ బాడీలో ఉన్నవాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ చూస్తున్నారు. ఇంతలో భయంకరమైన అరుపులు వారి ఊరి నుంచి వస్తున్నాయి. ప్రేత కోపంతో అరిచే అరుపులవి. పూజారిని పక్కనే కూర్చున్న డ్రైవర్ అడిగాడు వణుకుతూ, స్వామి ఏంటి అరుపులు అని. దానికి పూజారి ఆ అఘోర రక్తదాహంతో ఉన్న ప్రేతాన్ని ఉసుగొల్పాడు. కానీ మన ఎవరం లేకపోవటంతో ఆ అఘోరాన్ని తిని ఇంకా తీరని రక్తదాహంతో చేసే ప్రేత ఆర్తనాదాలు అవి అని. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథనాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.